భారతదేశం మొత్తము ప్రపంచం మొత్తం ఉండే తెలుగు వారంతా ఈరోజు మా ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు 33వ పుట్టినరోజు వేడుక మాదిగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలోనే కాక భారతదేశ ప్రజలందరికీ తెలుసు ఒక విజయనగర నాయకుడు 1997లోనే 2020 విజయం తెచ్చి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాడు. భారతదేశంలో ఐటీ నగరాల్లో ఒక పెద్ద దిశలో హైదరాబాద్ నగరాన్ని ఈరోజు నెలకొల్పాడంటే ఆయన చేసినటువంటి కృషి, ఆయనకు ఉన్నటువంటి విజన్ ఎటువంటిది అనేది 1997లోనే ఒక కాన్సెప్ట్ 2020 విజన్ పెట్టుకొని పనిచేయడంతో ఈరోజు ఆ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని నగరమైనటువంటి హైదరాబాద్ నగరంలో ఐటీ పార్క్ ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ దిగ్గజమైనటువంటి బిల్ గేట్స్ ని ఆ కాలంలోనే హైదరాబాద్ ని రప్పించి సాఫ్ట్వేర్ రంగాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్ ప్లస్ స్థాయికి తెచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని కూడా ఒక విజయం తేవాలన్న ఉద్దేశంతో 2014 నుంచి 2019లో ఒక విజన్ గా పని పెట్టుకుని పనిచేస్తా ఉంటే 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రజలు మోసపూరిత వాగ్దానాల్ని మోసపూరిత మాటలు నమ్మి వైఎస్ఆర్సీపీని పెద్దనెక్కడము చాలా దురదృష్టకరము. గత 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా సాగింది, 2019 తర్వాత ఇప్పటి వరకు పరిపాలన ఏ విధంగా సాగుతుందనేది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తంగా గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఈ విజయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఆయనకున్నటువంటి సంకల్పంతోనే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా అదే ఉద్దేశంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా ప్రయాణిస్తానని